गुरुनानक श्रीनिधि कलाशाल गुर्तिंपु रद्दु चेयालनी डिमांड चेस्तू मासब टैंक लोनी उन्नत विद्याशाखा कार्यालय मुट्टडिकी एबीवीपी कार्यकर्तलु यत्निंचारु। दींतो कार्यालयं वद्द भारीगा पोलीस बलगालु मोहरिंचाई। प्रभुत्व विश्वविद्यालयालकु केटायिस्तामन्न निधुलनु वेंटने विडुदल चेयालनी विद्यार्थी संघ नायकुलु डिमांड चेशारु। प्रैवेट वर्सिटील्लो निबंधनलकु अतिक्रमिंची अड्मिशन्लु जरुगुतुन्नायनि आरोपिंचारु। विद्यार्थुल नुंचि वेलकु वेलु फीजुलु दंडुकुंटुन्नारनि मंडिपड्डारु। विद्यार्थि नायकुलनु अदुपुलोकि తీసుకున్న పోలీసులు గోషామహల్ స్టేడియానికి తరలించారు। దొంగ జారిన కేటిఆర్ ప్లాన్ తోని ఈ రోజు 3130 అడ్మిషన్లేమో గుర్నడకలు తీసుకున్నారు, 298 అడ్మిషన్లేమో శ్రీనిధిలు తీసుకున్నారు। ఎందుకంటే ప్రభుత్వం మీద ఒత్తిడి దేవడానికి ఈ ఒక ఏ ఎడ్యుకేషన్ సెక్టర్ అయినా సరే క్వాలిటీ బేస్ మీద రన్ కావాలి। ఈ ఒక యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ అనేది దొంగ బిల్లు। ఎందుకంటే ఈ ఒక ఎలక్షన్ ఫండ్ల కోసం, ఈ ఎలక్షన్ల డబ్బుల కోసం కేటిఆర్ చేసిన ఈ ఒక పెద్ద కుట్ర। ఈ మల్లేడి యూనివర్సిటీ ఉంది, 100 అడ్మిషన్లు తీసుకోవాలి కెపాసిటీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోని, వాళ్ళు వేగి వెళ్ళిపోయినారు। ఎందుకంటే ఏ సిటీకి సంబంధం ఉండదు, యూజీసీ నామ్స్ ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని చెప్పి డైరెక్ట్ తీసుకునే అధికారం ఉంటది వాళ్ళకు। కావున ఇక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ పోతుందంటే తొంగలాగపోతుంది। ఈ రోజు గవర్నమెంట్ యూనివర్సిటీలకు 100 కోట్లు ఇస్తాన కోటి మెన్స్ కాలేజ్ వరకు, ఇంతవరకు దిక్కుదివా అనేది వీసీఏ, ఈ రోజు ఓజీ ఉంది, ఓజీలో 500 కోట్లు ఇస్తాన, ఇంతవరకు 50 కోట్లు ఇచ్చినాం, ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద ఏ మాత్రం లేదు। ఈ రోజు శ్రీనిధి మరియు గురునానక్ యూనివర్సిటీలుగా చలామణి అవుతూ వేలకు వేలు లక్షల లక్షల ఫీజులు దండుకొని ఈ రోజు కేటీఆర్ కు కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఫండింగ్ ఏజెన్సీలుగా ఈ యూనివర్సిటీలు మారాయే తప్ప ఈ రోజు ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ ఇచ్చిన పాపాన లేదు। అయ్యా దొర నీకు పేద ప్రజలు చదువుకునే గవర్నమెంట్ యూనివర్సిటీల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆయా యూనివర్సిటీలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి। అదే విధంగా మీరు కేటాయిస్తామన్నటువంటి మహిళా యూనివర్సిటీకి 100 కోట్ల నిధులను కేటాయించాలి తప్ప మీరు ఫండింగ్లకు ఈ రోజు ఆశపడి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నడిపేందుకు ఈ రోజు శ్రీనిధి గురునానక్ అమ్ముడు పోవద్దని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది। దొంగ దారిన అడ్మిషన్లు చేపట్టినటువంటి శ్రీనిధి మరియు గురునానక్ చైర్మన్లను అరెస్ట్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది।